వెల్కమ్ టు కేజీపీ తెలుగు రాజకీయం అంటే నేరాలేనా నేర చరిత్రలే రాజకీయాల్లోకి వస్తున్నారా నేరం చెయ్యకపోతే రాజకీయాల్లో రాణించలేరా నిజంగా బుద్ధిపూర్వకంగా నేరాలు చేస్తున్నారా తెలియకుండానే నేరాల్లో చిక్కుకుంటున్నారా నేరాలు చేస్తేనే రాజకీయం మనుగడ సాధ్యం అనుకుంటున్నారా నేరాలు చెయ్యకపోతే వెనకబడిపోతామని భయపడుతున్నారా దేశంలోనూ తెలంగాణలోనూ జరుగుతున్నదేమిటి అంతమంది రాజకీయ నాయకుల మీద నేరాల ముద్ర ఎందుకు పడుతోంది వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ కొందరు వృత్తి కోసం నేరాలు చేస్తారు కొందరు భుక్తి కోసం నేరాలు చేస్తారు కొందరికి నేర ప్రవృత్తి ఉంటుంది రాజకీయ నాయకులు నేరాలు చేయటం మాత్రం డిఫరెంట్ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే వారిపై కేసులు పడిపోతాయి మరికొన్ని పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ మనుగడ కోసం కొన్ని నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది సెక్యూరిటీ కోసం డైవర్షన్ కోసం నేరగాళ్ళు రాజకీయాల్లోకి వస్తోన్న సందర్భం కూడా ఉంది వేరువేరు కారణాలతో రాజకీయ నాయకులకు నేరమరకలు అంటున్నాయి దేశంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది అదే తెలంగాణలో దాదాపు రెండు డజన్లకు పైగా ఎంపీలపై నేర చరిత్ర ముద్ర ఉందంటే రాజకీయము ఎలా పెనవేసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు పది రోజుల క్రితం పార్లమెంటు ఉభయ సభల్లోనూ మహిళా బిల్లు ఆమోదం పొందింది ఆ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అకృత్యాలు కూడా చర్చకొచ్చాయి దేశంలో మహిళలపై పెరుగుతున్న దౌర్జన్యాలను కొందరు ఎంపీలు ప్రస్తావిస్తే ఎంపీలపైనే నేర చిట్టా ఉందని మరికొందరు గుర్తు చేశారు మహిళలను వేధించిన కేసుల్లో చాలా మంది ఎంపీలపై ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయని తెలిసింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడైన పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ పై మహిళా కుస్తీ వీరులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నాయి ఢిల్లీ పోలీసులు ఏకంగా ఆయనపై వెయ్యి పేజీల ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు అలా చాలా మంది వీవీఐపీలపై మహిళలను వేధించిన కేసులున్నాయి ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే స్వచ్ఛ సంస్థ ఎంపీల చరిత్రపై ఒక నివేదికను విడుదల చేసింది అందులో ఆశ్చర్యకరమైన అంశాలే వెల్లడయ్యాయి మన చుట్టూ ఉంటూ రోజు వార్తల్లో వ్యక్తులుగా ఉండే ఎంపీల పైన ఇన్ని కేసులున్నాయా అన్న ప్రశ్న తలెత్తక మానదు ఎంపీలపై క్రిమినల్ కేసులు ఆసక్తికరమైన చర్చనీయాంశమే అవుతుంది ఏడు వందల అరవై మూడు మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించింది సిట్టింగ్ ఎంపీల్లో మూడు వందల ఆరు మంది క్రిమినల్ కేసులుండగా అందులో ఇరవై ఐదు శాతం అంటే నూట తొంభై నాలుగు మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి హత్యలు కిడ్నాపింగ్ మహిళలపై వేధింపులు అత్యాచారాలు లాంటి కేసులున్న వారు మన దేశంలో ఎంపీలుగా ఉన్నారు లక్ష దీవుల్లో ఏకైక ఎంపీ నేరచరితుడే కేరళ బీహార్ మహారాష్ట్రలు కూడా ఎక్కువ మంది నేరచరితుల్ని ఎన్నుకున్నాయి ఇక ఆ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది లోక్సభ రాజ్యసభ కలిపి ఇరవై నాలుగు మంది ఎంపీలుండగా అందులో పదమూడు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది కేసుల వ్యవహారంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుది ఫస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఆయనపై ఏకంగా యాభై రెండు కేసులున్నట్లు నిగ్గు తేల్చారు అందులో మర్డర్ కేసులు కూడా ఉన్నాయని నివేదిక చెబుతోంది తర్వాతి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తారు ఆయనపై నలభై రెండు కేసులున్నాయని తేల్చారు మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డిపై మహిళలను వేధించిన కేసు కూడా నమోదైంది దాంతోపాటు ఎలాగూ ఓటుకు నోటు కేసు కూడా ఉందని రాష్ట్రంలోని ఎవర చెబుతారు రేవంత్ పై పంతొమ్మిది సీరియస్ ఐపీసీ కేసులుండగా ఇరవై మూడు మామూలు కేసులని తేలింది టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పై కూడా ఐదు కేసులున్నాయి ఇందులో క్రైమ్ అగైనస్ట్ ఉమెన్ కూడా ఒకటి అని చెప్పాల్సిందే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ బండి పార్థసారథిపై నాలుగు కేసులున్నాయి జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ పై మొత్తం పద్దెనిమిది కేసులున్నాయి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కూడా ఒక కేసు ఉంది బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వడ్డిరాజు రవిచంద్రపై మూడు కేసులుండగా అందులో ఒకటి సీరియస్ ఐపీసీ కేసుగానే చెప్పుకోవాలి హైదరాబాద్ లోక్సభ సభ్యుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఐదు కేసులున్నాయి అందులో సీరియస్ ఐపీసీ సెక్షన్లున్న కేసులు నాలుగు అని ఏడీఆర్ తేల్చింది ఫైర్ బ్రాండ్ గా పేరున్న భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఏకంగా పద్నాలుగు కేసులు నమోదై ఉన్నాయి అందులో సీరియస్ ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు నాలుగు అని చెప్పక తప్పదు ఆయన పార్టీకి చెందిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏం తక్కువ తినలేదు ఆయనపై నాలుగు కేసులున్నాయి అన్ని సీరియస్ ఐపీసీ సెక్షన్లలో నమోదైన కేసులేనని చెప్పాలి బీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితపై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు ఆమె సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ ను బట్టి తెలుస్తోంది ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ పై ఆరు క్రిమినల్ కేసులున్నాయి కరీంనగర్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే ఆయనపై నాలుగు సీరియస్ అభియోగాలున్నట్లు తేల్చారు రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలని సామాన్య ఓటర్లు అనుకుంటారు మచ్చలేని నాయకుడిని ఎన్నుకుంటే పాలన బాగుంటుందని ఎదురుచూస్తారు అడిగినప్పుడు అందుబాటులో ఉంటారని ఆశిస్తారు పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారు తెలంగాణలో యాభై శాతం మందికి పైగా ఎంపీలు నేర చరిత్రలంటే ఇక ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంటుంది వాళ్ళు ప్రజల కోసం పోరాడతారని ఎలా అనుకోవాలో లేదు